సూర్యాపేట బీఫామ్ ని అమ్ముకున్నాడు. ఆడు ఖచ్చితంగా మాకు జవాబు ఇవ్వాల్సిందే. జవాబు ఇచ్చేదాకా మేము ఇక్కడ కూర్చుంటాం. ఆ వేమనరేందర్ రెడ్డి గారు కూడా మోసం చేసిండు, ఆ రేవంత్ రెడ్డి గారు కూడా మోసం చేసిండు. మమ్మల్ని నట్టడం ఉంచిండు. ఇద్దరు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు పోయి కాళ్ళ మీద పడ కూడా కనికరం లేదు. వాళ్ళు 9 సంవత్సరాల నుంచి మోసం చేసుకున్నారు. వాడిని నమ్మి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన రమేష్ రెడ్డి గారిని రోడ్డు మీదకి వచ్చిండు. ఇలా ఖచ్చితంగా మేము ఇదే రోడ్డు మీదకి వచ్చి ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేదాకా మేము ఇండే ఉంటాం. ప్రజలారా, ఈరోజు నీలం మధు ముద్రాజుకు ఎంత అన్యాయం జరిగిందనేది మీరు చూస్తున్నారు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా నమ్మిచ్చి గొంతు కోసింది. పేరు డిక్లేర్ చేసినాక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డిక్లేర్ చేసి నన్ను ప్రచార రథాలు నన్ను పని చేసుకోమని చెప్పి అన్ని కార్యక్రమాలు చేసుకోమని చెప్పి ప్రజలకు వెళ్ళిపో అని చెప్పి అన్ని చేసి ఆయన కాటా శ్రీనివాస్ గౌడ్ కు మళ్ళీ టికెట్ ఇప్పించి ఇంత నమ్మించి మోసం చేస్తారా? కనీసం నన్ను పిలుపు కూడా పిలుచు కూడా మాట్లాడారా? టికెట్ డిక్లేర్ చేసినోడు కనీసం పిలిచి మధు ఇట్లా సమస్య ఉందని కూడా మాట్లాడకుండా నన్ను ఇంత అవమానపరిచినందుకు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదరాజ్ బిడ్డలారా, కాంగ్రెస్ పార్టీకి ఒక్కరు కూడా ఓటు వేయద్దు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. పైసలు తీసుకుని టికెట్ అమ్ముకున్నాడు. ఈ రోజు నిజమైన కాంగ్రెస్ లీడర్లు గెలిస్తే మళ్ళా సీఎం కొరకు ఆయన పేరు చెప్పరు. నువ్వే పిసిసి ప్రెసిడెంట్ కావాలా, నువ్వు మంచి పని చేస్తావంటే నువ్వు పార్టీని అమ్ముకున్నావు, నువ్వు కార్యకర్త భవిష్యత్తు మొత్తం బర్బాద్ చేసినావు.